ప్రేమను కావాలని నా దగ్గరికి వచ్చిన అమ్మాయిలను ఆ రోజు నాకు వద్దు ఈ ప్రేమ అంటూ చీకొట్టాను ఈరోజు నిహారిక లాంటి అమ్మాయిని చేసుకొని లైఫ్లో చాలా బాధపడుతున్నాను ఈరోజు మళ్ళీ నన్ను కావాలనుకున్న అమ్మాయిలు చాలా మందిని నా దగ్గరికి వచ్చారు కానీ వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయి అమ్మాయిని నేను ఎంచుకున్నాను కానీ వాళ్ళ ముగ్గురు నన్ను కావాలి అని కోరుకుంటున్నారు కానీ వారు ముగ్గురిని అయితే నేను పెళ్లి చేసుకోలేను కానీ నిహారిక లాంటి అమ్మాయిని మాత్రం ఇక జన్మలో పెళ్లి చేసుకో అలాంటి అమ్మాయి మాత్రం నాకు వద్దు అంటూ చైతన్య వీడియోని షేర్ చేసుకురావడం అయితే జరిగింది కానీ నిహారికతో చాలా కష్టాలు పడ్డాను భార్య అంటే ఇలా ఉండకూడదు ఎప్పుడూను భర్తని అర్థం చేసుకునే భార్య ఉంటేనే ఆ భర్తకి ఆనందం అలానే భార్యకి ఆనందం వస్తుంది అంటూ చైతన్య చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మాత్రం అలా ఉండకూడదండి నేను కోరుకుంటున్నా అయితే మీరు కూడా చూసుకుని అమ్మాయిల్లో ఏ అమ్మాయి నాకంటూ బాగుంటుందో ఆ అమ్మాయిని మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అంటూ చైతన్య అభిమానుల అభిప్రాయాన్ని అభిప్రాయం ద్వారా ఏఎంఐ బాగుంటుందో నాకు తెలియజేయండి ప్లీజ్ అంటూ చైతన్య